తప్పకుండా చిన్న సినిమాలు ఇచ్చి బతికించండి అంటారు. సినిమాలు ఏంటంటే తీయడం చాలా మంది తీస్తారు, నేను తీశాను. ఒక కన్ను కొట్టి వైరల్ అయినటువంటి అమ్మాయి ప్రియా ప్రకాష్ వారి, ఆ సినిమా చిన్న సినిమా కాదండి, అది దాదాపు ఏంటంటే నాకు 6 కోట్లు అయింది. రక్షక భటుడు అనే సినిమా తీశాను, అది దాదాపు సుమారు పబ్లిసిటీ కలుపుకొని నాకు సుమారు 10 కోట్లు అయింది. అది చిన్న సినిమా కాదు. అంటే ఏంటంటే నేను ప్రొడ్యూసర్ చిన్న కాబట్టి ఏంటంటే అలా తొక్కుడు తొక్కితే వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి నేను వచ్చి స్టేజ్ మీదకి వచ్చాను, లేదంటే ఎవరు రాలేదండి. రీసెంట్ జనవరి 1 కూడా నాకు ఉదాల సినిమా రిలీజ్ అయింది, ఎన్నో సినిమాలు చేశాను. కానీ కారణాలు ఏంటంటే థియేటర్ దగ్గర నష్టపోయా, నా జనాల దగ్గర నష్టపోలేదు, నా టెక్నీషియన్ దగ్గర నష్టపోలేదు. నా టెక్నీషియన్ కష్టపడ్డారు, నా ఆర్టిస్టులు అందరూ కూడా కష్టపడ్డారు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులు పెట్టాను నేను. బట్ నష్టపోయింది కేవలం థియేటర్ దగ్గర. ఆ థియేటర్లు చిన్న వాళ్ళకి ఇచ్చేంత వరకు డెఫినెట్ ఇప్పుడు కంకణం కట్టుకున్నా సినిమా ఫీల్డ్ పంపించిన ప్రాబ్లం లేదు. నేను ఆ బ్రహ్మాండంగా వ్యాపారం ఉంది, కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు డెఫినెట్ గా పోరాడతాను. దీంట్లో ఎంతో మంది పెద్దవాళ్ళ సహాయం తీసుకుంటాం, ముందుకు వెళ్తాం. బట్ ఇలాంటి కాన్సెప్ట్ పెట్టినందుకు మరొక్కసారి వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, మరి ఇలాంటి కాన్సెప్ట్ రావాలని, ఎంతో మంది కొత్త వాళ్ళు రావాలని, వచ్చినప్పుడు ఇండస్ట్రీ అనేది సక్సెస్ఫుల్ గా వెళ్తుందని ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మా రమేష్ గారికి, సుందరం గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ టోటల్ టెక్నీషియన్ అందరికీ కూడా, ఆర్టిస్టులు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా పేరు పేరున మీ గురురాజు శిరస్సు నుంచి మీకు నమస్కారం తెలియజేస్తాను. తీసుకురావాలని అనుకుంటుంటాం. బట్ ఇలా ఎన్నో రకాలుగా కూడా బయటకు తీసుకొని రావచ్చు చిత్రాల్ని. ఏంటంటే ఇప్పుడు మనము ఏదో షార్ట్ ఫిల్మ్ కాదని కాకుండా అందులో నటనని గుర్తిస్తే రేపు మేము తీయబోయే సినిమాలలో అవకాశాలు కూడా ఇవ్వచ్చు. అంటే నటన ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు చాలా మంది ఏమంటారు అంటే పెద్ద హీరోలు పెద్ద సినిమాలు పెద్దవి, బట్ ఒకటి మాత్రం వాస్తవం, చిన్న సినిమాలు లేకపోతే ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలు 100 డేస్ ఆడవు, అవి 365 రోజులు ఆడవు. కాబట్టి చిన్న సినిమాలు కంపల్సరిగా ఇప్పుడున్నటువంటి థియేటర్లకి అవసరం. చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఒకటే గుర్తుంచుకోండి, ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళనే విషయం మర్చిపోతున్నారు. అందరూ ఎదిగిన తర్వాత అందరూ మర్చిపోతున్నారు. ఒక పెళ్లి చూపులు అనే సినిమా లేకపోతే విజయ్ దేవరకొండ ఎక్కడ ఉన్నాడు? ఏ పెద్ద సినిమా నాది, మనం చూశాం. ఓకేనా? ఈరోజు ఒక తరుణ్ లాంటి హీరోలు పెద్ద పెద్ద హిట్ ఇచ్చారు, పెద్ద హీరోనా? మరి నితిన్ మనం తీసినటువంటి చిన్న సినిమా ఓకేనా? ఈరోజు ఇలా ఏంటిదనంటే ఎలా అయిపోతుంది అంటే, ఆ రోజు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ గారు ఉన్నటువంటి సమయంలో వచ్చిన హీరో చిన్న హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన కూడా రాగానే పెద్ద హీరో అవ్వలేదు కదా. అంటే నేనేమంటున్నాను అంటే వాళ్ళు అలా చూడకుండా కనీసం ఇలా కొంతలో చూడండి అని అంటున్నాను. ఈరోజు ఏమైపోయింది అంటే చిన్న సినిమాలు బతకడం చాలా కష్టమైపోయింది. అంటే ఎంత కష్టమైపోయింది అంటే వాళ్ళకి థియేటర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, థియేటర్ నుంచి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నేను ప్రేమించే నేను సినిమా ధనుష్ ఫస్ట్ సినిమా తీసినప్పుడు నిజామాబాద్ లో నటరాజ్ థియేటర్ వేసాను, 1 వీక్ హౌస్ఫుల్. అప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చింది, పేరు మనం చెప్పకూడదు. పెద్ద సినిమా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి మోహన్ అనేటువంటి థియేటర్ వేసారు. అక్కడ వారం రోజులు హౌస్ఫుల్ అయినటువంటి సినిమా ఆ థియేటర్ వేసి 500 రూపాయలు కలెక్షన్ వచ్చింది. అంటే ఆ 500 రూపాయలు కలెక్షన్ వచ్చిన థియేటర్ మాకు వదులుతారు, హౌస్ఫుల్ అయ్యే కలెక్షన్ మీ థియేటర్ మీరు తీసుకుంటారు. చెప్పడానికి ఏముంది, మీకు 50 థియేటర్లు ఉద్దేశం అండి, మేము ఇవ్వలేదా మీకు, 20 సినిమాలు ఇచ్చాము, ఆ సినిమాలు ఆడట్లా. ఎట్లా ఆడుతుందండి? థియేటర్లలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఒక సినిమాకి హౌస్ఫుల్ అయితే ఇంకో సినిమాకి థియేటర్ జనాలు వెళ్ళరు. అలాంటి సినిమాలు ఎదుర్కోవాలి. మంచి థియేటర్లు వాళ్ళు తీసుకోవడం, చెడ్డ సినిమా థియేటర్లు మాకు ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు. కొంతవరకు మంచి చెడు అది కలిపి పర్సంటేజ్ ఇవ్వమని మా రామకృష్ణ అయితే ఎలాగో పోరాటం మొదలు పెట్టారు. దానికి మా కవితమ్మ కూడా అప్పుడు ఆల్రెడీ ఇలా అందరు చాలా మంది భారతీయ మన అందరు కూడా స్టార్ట్ చేశాం. బట్ అందులో మా అన్న కూడా మా అమ్మి కన్నా కూడా మాకు కలవాలి, ఎందుకంటే
చిన్న వాళ్ళ కోసం అట్లా అందరూ వస్తేనే అది కొంచెం పర్సెంటేజ్ పంచితే డెఫినెట్ గా నేనేమంటాను అంటే కొన్ని థియేటర్లు పంచండి, ఆడగా ఆడిద్దండి. పెద్ద థియేటర్లు ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోండి పర్సెంటేజ్. మాకెక్కువ కొంత పర్సెంటేజ్ లేదు. ఆ థియేటర్ ఏంటంటే మాకు ఉదయమని అంటారు. ఇలాంటి కళాకారులని ఎంకరేజ్ చేయడానికి మరి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చాలా అంటే భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మేమేదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసామని అనొద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, మీ నటనని గుర్తిస్తారు. డిఫరెంట్ గా ఇందులో కొన్ని కొంతమంది క్యారెక్టర్ అయితే డిఫరెంట్ గా వస్తారు. మరి ఈ ప్రయత్నం చేసినటువంటి మిత్రులు రమేష్ ఏంటంటే మరి మర్చిపోయా, వికే రమేష్, వికే రమేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. దానికి తోడు మిత్రులు సుందరం కూడా కలిశారు. మరి ఇలా వాళ్ళ బృందంతో అందరితోటి ఇలా చక్కనైనటువంటి ప్రోగ్రామ్ చేసిన వీరందరికీ కూడా 100% ఎప్పటి ఎంకరేజ్ చేస్తాం.